మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఉందా లేదా మూవీ గురించి, ఈ మూవీ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చిన్న బడ్జెట్లో వచ్చే మూవీస్ కొన్ని చోట్ల కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అంటే ఈ మూవీలో అలాంటి కాంప్రమైజ్ అవ్వడాలు కానీ అట్లా ఏమైనా జరిగిందా? అలాంటి దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మేము సెల్ఫీ పిల్ల సాంగ్ షూట్ చేసాం. ఓకే, టెర్రస్ పైన చాలా ఖర్చు పెట్టి షూట్ చేసాం. యాక్చువల్గా సాంగ్ ఫుటేజ్ పోయింది. అది ఉండుంటే ఈరోజు ప్రతి ప్రోమోలో ఆ సాంగ్ వచ్చేది. సో మేము ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నాం. రాజా హరిశ్చంద్ర లేడీస్ హాస్టల్ నుంచి ఎవరో కనిపించారు మాకు. ట్రైలర్ మీద సినిమా మీద కాన్సెంట్రేషన్ కంటే అమ్మాయి మీద ఎక్కువ ఉంది. అప్పటి వరకు వ్యూవర్స్ కి ఏదో నా మీద చిన్న అంటే ఇంతకు రామకృష్ణ గారు, ఇప్పుడు మీది పాత జనరేషన్ ఇప్పుడు జనరేషన్? ఒకరి హీరోల్ని ఒకటేసారి పెట్టేసి మీరు ఒకరి హీరోయిన్ లాగా యాక్ట్ చేయాలనుకుంటున్నారు, అంతే కదా? ఎన్టీఆర్ గారు ముగ్గురు ఉండి మీరు మహేష్ బాబు గారిని తీసుకెళ్ళారు, ఇన్వాల్వ్ చేయలేదు. ప్రజెంట్ ఈ వారం మనకు రిలీజ్ అయ్యే మూవీస్లలో మెయిన్గా ఉందా లేదా, అసలు ఉందా లేదా అంటే ఏమిటి ఉందా లేదా, అది మూవీ టైటిల్. సో ఉందా లేదా మూవీ టీమ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో డైరెక్టర్, హీరో అండ్ హీరోయిన్ మనతో పాటు ఉన్నారు. హీరోయిన్ అంకిత, హీరో రామకృష్ణ అండ్ డైరెక్టర్ శివప్రసాద్ గారు. హాయ్ సార్. శివప్రసాద్ గారు అండ్ అంకిత అండ్ రామకృష్ణ, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. సో ఉందా లేదా మూవీ త్వరలో రిలీజ్ కాబోతుంది, December 15th. సో మీతో పాటు మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో హౌ యువర్ ఫీలింగ్ ఫస్ట్ హీరోయిన్తో వెళ్తే ఇంకా బాగుంటుంది, ఫస్ట్ లేడీస్ అంటుంటారు కదా. ఓకే, ఈ మూవీతో జర్నీ 1.5 ఇయర్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా నేర్చుకున్నాము ప్రొఫెషనల్గాను పర్సనల్గాను. అండ్ ఇప్పుడు అది ఎండ్కి వచ్చింది. అండ్ మూవీ December 15th రిలీజ్ ఉంది. యాక్చువల్లీ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాం. December 15th కోసం మేమందరూ చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాం. నిద్ర ఉండట్లేదు కరెక్ట్గా చెప్పాలంటే. మూవీ చాలా బాగా వచ్చింది అండ్ ప్రజెంట్ దాని ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత కానీ రెస్పాన్స్ కానీ అండ్ ఆడియో ఆల్రెడీ మారుతి గారి చేతుల మీదుగా విడుదల చేశారు. హీరో శ్రీకాంత్ గారు. యా, రామకృష్ణ గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఉందా లేదా మూవీ గురించి, ఈ మూవీ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మూవీ కోసం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఉందా లేదా అంటే ఏముందా లేదా అని చెప్పాలని అడుగుతున్నారేమో అనుకున్నాను నేను. అరే రే, మన మూవీ టైటిల్ సార్ అది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి నా విషయానికి వస్తే, ఎందుకంటే చాలా నేర్చుకున్నాను దీనికి. ఈ సినిమా నా కెరీర్కి చాలా ఇంపార్టెంట్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది నాకు. అండ్ ఫస్ట్లీ ఇలాంటి మూవీ నాకు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. సార్ చెప్పినట్టు సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇలాంటి మూవీస్ అందరూ చేస్తారు కానీ దే విల్ డూ ఆఫ్టర్ ది 2 or 3 మూవీస్ అండి. నాకు ఫస్ట్ ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి సబ్జెక్ట్తో నేను లాంచ్ అవుతాననేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సో ఇలాంటి మూవీతో వస్తున్నాను కాబట్టి హ్యాపీగా ఉంది. అండ్ ఈగర్గా వెయిట్ చేస్తాను December 15th కోసం. ఏంటి ఎలా ఉండబోతుంది సార్? ఏంటంటే యాక్చువల్గా హీరోయిన్కి అయితే నిద్ర కూడా పట్టట్లేదు, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి కూడా అంటున్నారు. సో మరి మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి. ఎవరికైనా ఉంటుందండి, అంటే మీకు కూడా నిద్ర పట్టట్లేదా? అంటే అమ్మాయికి నిద్ర పట్టలేదేమో, నాకు నర్వస్గా ఉంది. ఓకే, సో ఎక్సైటెడ్. అంటే బిగ్ స్క్రీన్ మీద మనల్ని మనం చూసుకునేటప్పుడు అందరూ నవ్వుకుంటూ ఇది సెటర్ బాగా అందరూ ఎంటర్టైన్ ఫీలింగ్ హ్యాపీ, ఫీల్ హ్యాపీ. రే బాబు ఏంట్రా అంటే మాత్రం కష్టం. అలా అనుకునే సిచ్యువేషన్, అలా అనుకునే సిచ్యువేషన్స్ అయితే ఏం లేవు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే సార్, శివప్రసాద్ గారు. సో ఉందా లేదా, అసలు ఈ టైటిల్ వినగానే అందరికీ చాలా డిఫరెంట్, అరే అందరు క్యాచ్ అయిపోయింది టైటిల్ అనేది కూడా. సో ఇంతకు ఉందా లేదా మూవీ అనేది ఈ వీక్ రిలీజ్ అవుతుంది. సో దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు డైరెక్టర్గా? ప్రొడ్యూసర్ వచ్చి నా ఫ్రెండ్, డిఓపి నా ఫ్రెండ్ అనమాట. మేము స్టార్ట్ చేయకుండా నుంచి మేము ఫ్రెండ్స్. ప్రొడ్యూసర్ వచ్చేసరికి నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. ప్రాజెక్ట్ స్టోరీ అనుకున్నప్పుడు వీళ్ళిద్దరిని ఫస్ట్ సింక్ చేయడం నాకు కొంచెం అది ఎలా ఉంటుందో అనుకున్నాను. వీళ్ళిద్దరు సింక్ అయిన తర్వాత నాకు సినిమా ఈజీగా నిలిపింది.
ఈ టెన్షన్స్ అయితే నాకేం లేదండి, చాలా కూల్గా ఉన్నాను. ఫ్రాంక్లీ వీళ్ళందరూ ఎంత ప్రెషర్ ఉందో నాకు వైట్ ఆపోజిట్లో చాలా కూల్గా రిలాక్స్డ్గా వెళ్ళిపోతుంది. బికాజ్ అవుట్ ఏంటనేది మనం చెప్పక్కర్లేదు, ఆడియన్స్ చెప్తారు. మనం చేయాల్సిన పని మనం కరెక్ట్గా చేస్తాం, అది నెక్స్ట్ రిజల్ట్ అనేది దాని గురించి. హ్యాపీగా వచ్చేటప్పుడు ఇంకా ఎవరికి ఏం టెన్షన్ ఉండవండి, ఆయన చెప్పినట్టు. అయితే మిమ్మల్ని మీరు ఎలా చూసుకోబోతున్నారు అనే దానికి మాత్రం మీరు టెన్షన్ పడుతున్నారు, అవునా? అంతేనా? ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా? డెబ్యూ మూవీ కదా, దాంతో వాళ్ళు కొంచెం మా ఈ కాంబినేషన్ కానీ ఎట్లా ఉంది, బికాజ్ సో మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్, వాళ్ళంతా ప్యాడింగ్ ఆర్టిస్ట్, వీళ్ళిద్దరిది ఎలా రిసీవ్ చేసుకుంటారు, జస్ట్ ఆడియన్స్కి మేము ప్రొడ్యూసర్ డైరెక్టర్ వీళ్ళకి కావాల్సిన అవుట్పుట్ జనానికి మేము ఇచ్చాము కదా చిన్న, అంతే కానీ అవుట్పుట్ గురించి వీళ్ళకి ఏం టెన్షన్ లేదు, వీళ్ళు చూస్తారు సినిమా, మేము చూసాం కాబట్టి మాకు మేము పర్సనల్ గా నచ్చాం కాబట్టి ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాం, మేము ఒక కాన్ఫిడెంట్ తో ఉన్నాం. బట్ ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళ నుంచి ఎలా రియాక్షన్ వస్తుంది, అండ్ దర్ ఈస్ అ డీప్ లైన్ సౌండ్ మీద ఒక మంచి మెసేజ్ ఉంది, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, అది వాళ్ళ వరకు ఎంతవరకు కన్వే అవుతుంది, మేము వాళ్ళ వరకు ఎంతవరకు రీచ్ అవుతాము, ఇదే ఉంది. బట్ మేము మూవీ చూసాం కాబట్టి, మమ్మల్ని మేము చూసుకున్నాం కాబట్టి మాకు నచ్చాము, అండ్ స్టోరీ కూడా మాకు నచ్చింది, విజువల్గా స్క్రీన్ ప్లే కూడా నచ్చింది. సో మేము ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నాం, అది ఎంతవరకు వాళ్ళ వరకు రీచ్ అవుతుందా అనేది ఆ నర్వస్నెస్లో ఉన్నాం. ఉందా లేదా అనేది ఆ టైటిల్ వినగానే, సో ఇది ఫస్ట్ టైం నేనైతే ఈ పోస్టర్స్ కానీ ఇవన్నీ బస్సెస్ మీద చూశాను, ఉందా లేదా అనేటప్పటికి ఏంటిది అని డిఫరెంట్గా అనిపించింది. దాంతోపాటు ఓ ట్యాగ్ లైన్ అనేది మీరు యాడ్ చేశారు సార్, సౌండ్స్ కిల్స్ వితౌట్ ప్రూఫ్ అని. అసలు ఏంటి ఆ సౌండ్కి ఇక్కడ ఉందా లేదా అనేదానికి రిలేషన్ ఏంటి? అసలు అది కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ అని ఇంకొకటి కూడా యాడ్ చేశారు, అసలు ఏంటి అర్థం కావట్లేదు. క్యాప్షన్ ఒకటి, ట్యాగ్ లైన్ ఒకటి, ఆ రెండు దానికి అసలు సంబంధం లేదు, దాని గురించి మీరు ఏమంటారు సార్? సౌండ్ కిల్స్ వితౌట్ ప్రూఫ్కి వచ్చేసరికి యాక్చువల్గా ఒక మనిషి సౌండ్ ద్వారా చనిపోతే అది మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలియదు. ఓకే, అలాంటి ఒక కాన్సెప్ట్ మేము ఇన్సర్ట్ చేసాం. ఫస్ట్ ఉందలేదు అనగానే అందరూ ఏంటంటే ఇంకో వర్షంలోకి వెళ్ళిపోతున్నారు. దానికోసం ఈ సినిమా వచ్చి సస్పెన్స్ థ్రిల్లర్, అది స్పెసిఫై చేయడం కోసం మేము అందుకే ఉందలేదా టైటిల్ కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ అని రాశాం. లేకపోతే డైవర్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది, బికాజ్ ట్రైలర్ చూశారు, దాంతోపాటు బస్ మీద పోస్టర్స్ చూశారు. బస్ పోస్టర్స్ కూడా మీకు ఉందా లేదా టైటిల్ సినిమా స్టోరీకి రిలెవెంట్, కానీ ఉందా లేదా వాడక భాష బయట ఉన్న మైండ్ సెట్స్కి వేరు చాలామంది. కానీ ఒక తెలుగు సాహిత్యం మాత్రం ఉందా లేదా చాలా మంచి పదం, దాన్ని మధ్యకాలంలో వాడక భాషలు దాన్ని సకలవాద చాలా విధాలుగా మార్చేశారు. కానీ దాన్ని మనం చెప్పుకోవడం కన్నా ఈ సినిమాతో అరే ఇలా చేస్తే తెలుగుని మళ్ళీ రీకాల్ చేయొచ్చు అనే ఒక పాయింట్. ఎన్నో స్టోరీస్ అనేది మీకు వచ్చాయి. సో కాకపోతే మెయిన్గా ఈ అంటే ఉందా లేదా అనే కాన్సెప్ట్ ఒప్పుకోవడానికి గల కారణాలు ఏంటి? నేను యాక్చువల్లీ ఇది నా డెబ్యూ మూవీ, సో స్టెప్ వేసేది చాలా కరెక్ట్గా వేయాలి, మంచి ఐ మీన్ మంచి స్టోరీ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. నాకు ఇంపార్టెన్స్ ఉండాలి కదా, నా చుట్టూ ఉండాలి అని. ఆ సెల్ఫిష్నెస్ ఎవరికైనా ఉండదు, హీరోకైనా హీరోయిన్కైనా. బట్ ఇక్కడ ఏంటంటే కథ మెయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది, ఒక హీరో హీరోయిన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ కథలో. ఫస్ట్ హీరో స్టోరీ కథ వినగానే ఫస్ట్ నాకు మొత్తం కథ చెప్పలేదు, ఒక 3 సీన్స్ ఇంపార్టెంట్ సీన్స్ చెప్పారనమాట. ఆడిషన్ తీసుకున్నారు, ఆ సీన్స్ వినగానే ఫస్ట్ నాలో క్యూరియాసిటీ వచ్చింది, అంటే ఏంటి కథ తెలుసుకోవాలి అని. సో ఎలా అయినా చేయాలి, వినాలి కథ అన్న ఒక క్యూరియాసిటీ వచ్చింది. సో నేను ఆడిషన్ ఇచ్చాను, 2x చేశారు, 2 సార్లు ఆడిషన్ ఇచ్చాను. నాకు అంటే నాలో క్యూరియాసిటీ పెరిగింది. ఆడిషన్ ఇచ్చాక నేను అడిగాను, సార్ కథ చెప్పండి కథ చెప్పండి అని. కథ కూర్చొని చెప్పినప్పుడు అందరిని అట్లా కూర్చోబెట్టేసింది, అంటే అందరూ ఇన్స్పైర్ అయిపోయాము, మెస్మరైజ్ అయిపోయాము, కథ నచ్చేసింది అందరికీ. అండ్ ఇంకో మాట లేదు, అంటే కథ విన్న తర్వాత చెయ్యాలా వద్దా ఆ క్వశ్చన్ రాలేదు ఎవరికీ, ఆ థాట్ రాలేదు. నేను డిస్కస్ చేయాలి సార్తో, సార్ నేను ఈ కథ చెయ్యను, లేదా ఈ కథ ఇలా ఉంది, అలాంటి క్వశ్చన్ రాలేదు. కథ వినగానే ఇంకా ఓకే డన్, విఆర్ గోయింగ్ అనుకున్నాం. సో ఎవరైనా కానీ డెబ్యూ మూవీ చేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ మూవీ కానీ స్టోరీ కానీ ఎవ్రీథింగ్ అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అంటే అది అంటే హీరో కొడుకైనా కానీ లేకపోతే ఇట్లా ఎస్టాబ్లిష్డ్ స్టార్స్ కొడుకైనా కానీ కొత్తగా వస్తున్న వాళ్ళైనా కానీ, కాకపోతే మీరు ఫస్ట్ మూవీ డెబ్యూగా వస్తున్నారు, సో ఇందులో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి, పాయింట్స్ ఏంటి? స్టోరీయే ఫస్ట్ నచ్చిన ఎలిమెంట్, కాన్సెప్ట్ బాబే వినగానే ఇలా ఉండిపోయాను, ఇలాంటి స్టోరీతోనే మనం లాంచ్ అవుతున్నాం అని అదొక పాయింట్ ఉండిపోయింది మైండ్లో.
వెళ్ళాలరా, ఎలాంటి దానితో వెళ్ళాలరా అని అనుకున్నాను. కాబట్టి ఈరోజు ఉందా లేదా నేను యాక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఉందా లేదా అనే టైటిల్ కానీ మామూలుగా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ని చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ట్రైలర్ అయితే బాగా వచ్చిందండి. ఇట్స్ లైక్ విత్ ఇన్ 2 డేస్లో 3.5 lakh వ్యూస్ వచ్చాయండి, అది మర్చిపోలేము. ఇంకొకటి ఏంటంటే ట్రైలర్ పడిన తర్వాత ఓకే ఈ మూవీ ఏ టైప్ ఆఫ్ జోనర్ అనేది క్లారిటీ వచ్చింది జనానికి. టీజర్ వచ్చి 150 అది చాలా మైలేజ్ ఇచ్చింది అసలు సినిమా అలా ఇలా లేదు. ఇంకొక ఆనందపడే విషయం అండి అది ఆయన పాజిటివ్ సినిమాతో మన టీజర్ ఇక్కడ అందరం ఫ్యాన్స్ చిరంజీవి గారికి. అది లక్కీగా ఆయనతో మాకు ముడిపడటం, ఆయన 150 మూవీ చేయటం, మాకు అది ఆ టీజర్ దొరకటం స్లాట్స్ కాంపిటీషన్ ఉంటుంది ప్రతి చోట. ఒక చిన్న సినిమాకి ఆయన మూవీతో టైప్ అయ్యి టీజర్ పడేసరికి మాకు తెలియని ఒక స్పార్క్ అయితే మంచిగా స్టార్టింగ్ మంచి స్టార్టింగ్ దొరికింది. బయట పబ్లిసిటీ మూవీ అవుట్ ఫస్ట్ టైం క్వాలిటీ ఎలా ఉందో ఆ టీజర్ చూసినాక స్టార్ట్ అయ్యారు బిజినెస్. వచ్చారు డిస్ట్రిబ్యూషన్ కూడా అందరికి వచ్చిన తర్వాత నేను ఇప్పుడే కాదు సినిమా కంప్లీట్ అవ్వాలి, ఇంకా మూవీ ఉంది కంప్లీట్ అయిన కన్నా మూవీ ట్రైలర్ ఇచ్చిన తర్వాత నాకు బిజినెస్ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోయింది. అంటే ట్రైలర్కి ముందే నేను మూవీ కంప్లీట్ చేస్తాం, మూవీ అవుట్పుట్ రెడీ అయిపోయి స్టార్ట్ చేస్తున్న టైంలో ట్రైలర్ ఇచ్చిన రెస్పాన్స్ వల్ల నాకు మూవీ ఆఫ్ ద బిజినెస్ కూడా ఫాస్ట్గా అయిపోయింది. అది అందుకు అంతకుమించి ఒక చిన్న సినిమాకి కొత్త వాళ్ళతో చేసినప్పుడు ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీకి ట్రైలర్ ఇంతకన్నా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇంకే ఏది ఉండదు. ఉందా లేదా అనే ఉందా లేదా అనే దానికి ఎంత గట్టిగా అది వినిపించింది అనేది ఈ ట్రైలరే మనకి సమాధానం. ప్రొడ్యూసర్ కమల్ గారి గురించి అంకిత గారు మీరేమంటారు? మా సెట్లో యాక్టివ్ పర్సన్ చెప్పాలంటే ప్రొడ్యూసర్ గారే అండి. అంటే అందరు ఎక్కడైనా అప్సెట్ ఉండే అలా ఎవరిని ఉండని వచ్చి ఏదో మొత్తం ఒక వైబ్ని ఒక పాజిటివ్నెస్ని క్రియేట్ చేసి వెళ్ళిపోతారు అండ్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతారండి. ప్రొడ్యూసర్ గారు అంటే ఎక్కడో కూర్చున్నారో అక్కడ కూర్చున్నారు అలా ఉండరు, సెట్స్లో ఉంటారు, మేకప్ రూమ్లో ప్రతి ఒక్క దాన్ని ఆయన పిన్ టు పిన్ కేర్ తీసుకున్నారు. ఆయన నోటీస్లోనే ఉండింది అండ్ ఆయన ఒక ఎనర్జెటిక్ పర్సన్ అసలు లొకేషన్లో. సో ఆయన ప్రతిదీ ఆయన నోటీస్లోనే ఉంది. చాలా బాగా జరిగింది, డే 1 నుంచి టిల్ డేట్ చాలా బాగా చూసుకున్నారు. అండ్ బడ్జెట్ విషయంలో ఏదైనా వచ్చినా కూడా ప్రతి దానికి ఆయన సపోర్ట్ ఇచ్చారు. సో కమల్ గారు ఫస్ట్ మీకు యాజ్ ఎ హీరోగా ఛాన్స్ ఇచ్చారు, సో దాని గురించి మీరేమంటారు? ఆయన గురించి ఆయన అంటే ఫ్రెండ్ అనే వర్డ్ యూజ్ చేయకూడదేమో, అలా ఉంటాం మా ఇద్దరం, అలా ఉంటాం. ఫస్ట్ నుండి అలా ఉండడం వల్ల మాది ఈజీ అయిపోయింది ఫ్రీ సెట్స్లోకి వచ్చేసరికి. అండ్ సెట్స్లో వీడి హీరో కదా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం, ఈ అమ్మాయి హీరోయిన్ కదా, లైట్ బాయ్కి సర్టెన్ ఇంపార్టెన్స్ ఇచ్చి అలా అంటే ఏముంది, అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారండి. అండ్ ఈరోజు అవుట్పుట్ మీరు చూసినట్టయితే ట్రైలరు ఇంత అందంగా ఉందంటే కేవలం ఆయన వల్లే. కమల్ గారు ఆల్రెడీ మీ ఫ్రెండే శివప్రసాద్ గారు, సో స్టార్టింగ్లో ఆయనతో వర్క్ చేసేటప్పుడు అంటే నార్మల్గానే జోగులుగానే వెళ్ళిపోతున్నారు, చాలా బాగుంటుంది అని కూడా చెప్పారు. కాకపోతే ఆయనను ఈ స్టోరీకి కన్విన్స్ చేయడానికి గల అంటే ఏమైనా చెప్పి ఎలా ఒప్పించారు? యాక్చువల్గా చాలా నెంబర్ ఆఫ్ స్టోరీస్ చెప్పానండి, కానీ ఈ స్టోరీకి ఆయన కనెక్ట్ అయ్యారు. అంటే తనకి స్టోరీ సెలక్షన్ బాగొచ్చు. ఈ టైంలో ఈ సబ్జెక్ట్ చాలా కరెక్ట్ టైం అనేది ఆయన జస్టిఫికేషన్ చూసుకొని స్టార్ట్ చేశారు. అంతే, అంతకు మించి పెద్ద ఎక్కువ వర్కౌట్ కూడా ఏం చేసిందేం లేదు. ఇద్దరు 10 రోజులు తిరిగింది లేదు ఏం లేదు. స్టోరీస్ చెప్పుకుంటూ వెళ్తుంటాను నేను ఎప్పుడు, నాకు ఏదైనా థాట్ వస్తే ఇలా అనుకుంటున్నాను స్టోరీ బాగుందో బాగుందని చెప్తాను, బాగాలేదో మొహమాట లాంటి అక్కడే నాకు ఇది నచ్చలేదు, ఇదిగో నీకు నీ వే ఆఫ్ ఇలా ఉంది నా వే ఆఫ్ ఇలా ఉంది, మైండ్ సెట్ సెట్ అవుతా అంటారు. అలాంటి ఓపెన్ పర్సన్, తొందరగా ఆయనకి భయం వేస్తుంది ఆయనతో మాట్లాడాలన్న కూడా కొందరికి, అంటే చాలా ఓపెన్ మైండ్గా ఉంటారు. ఆ ఓపెన్ మైండ్ తట్టుకోవడం కూడా కష్టం చాలా వరకు, కానీ ఆ ఓపెన్ మైండ్ చాలా ప్లస్ పాయింట్, చాలా ప్లస్ పాయింట్. అంటే ఆ ఓపెన్ వల్ల చెప్పడం వల్ల దాన్ని మనం సరి చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. కొందరు ఏంటంటే ఎప్పుడైతే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం ఆయన ఓపెన్ మైండ్తో మనం తెలియకుండా మనం డెప్త్ మన బ్యాక్ వెళ్ళిపోతుంది. సార్ నార్మల్గా ఏంటంటే చిన్న బడ్జెట్స్ మూవీస్, అది చిన్న సినిమాలు కాదు, చిన్న బడ్జెట్లో వచ్చే మూవీస్, సో దానిలకు ఎక్కడైనా కానీ కొంచెం లోటుపాట్లు కానీ కొన్ని చోట్ల కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఇలాంటి అంటే ఈ విషయం అంటే ఈ మూవీలో అలాంటి కాంప్రమైజ్ అవ్వడాలు కానీ అట్లా ఏమైనా జరిగిందా? అలాంటి దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మేము సెల్ఫీ పిల్ల సాంగ్ షూట్ చేసాం, ఓకే, టెర్రస్ పైన చాలా ఖర్చు పెట్టి షూట్ చేసాం, యాక్చువల్గా సాంగ్ ఫుటేజ్ పోయింది. అది ఉండుంటే ఈరోజు ప్రతి ప్రోమోలో ఆ సాంగ్ వచ్చేది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఒక పెళ్ళి సీక్వెన్స్ రన్ చేసాం, కంటెంట్ అంతా
అసలు అది తీస్తున్నప్పుడు కూడా ఒక అడ్వెంచర్, అది పోయినప్పుడు మామూలు చిన్న సినిమా నిర్మాతలు అంటే మీకు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ వస్తుంది, నేను కమల్ గారికి ఫోన్ ఎలా చెప్పాలి టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తే సరే నెక్స్ట్ ఏంటి స్టెప్ అని అడిగారు తప్ప పోయిందని అడగలేదు. ఫ్రస్ట్రేషన్ ఎవరన్నా చూపించలేదు. తర్వాత ఒక 2 డేస్ తర్వాత అప్పుడు నిదానంగా ఎట్లా పోయింది ఏంటి డీటెయిల్స్ అడిగి ఓకే నెక్స్ట్ దీనికి ఆల్టర్నేట్ ఏంటి అని ఆల్టర్నేటివ్కి ఆలోచించారు. అదే ఇంకో ప్రొడ్యూసర్ అయితే నువ్వే చేసావు మొత్తం నువ్వే చేసావు వాళ్ళని. దానికి రీజన్ ఎవరు? రీజన్ ఏం లేదండి, అది యాక్చువల్గా హీరోయిన్ అంతే కదా. సాంగ్ ఉంటే అమ్మాయికి ఇంకా క్రేజ్ ఎక్కువైపోద్ది. ఇప్పటికే అమ్మాయికి సెల్ఫీ పిల్ల అనే పేరు పడిపోయింది. ఆ ఫుటేజ్ ఉండుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతుంటారు సెల్ఫీ పిల్ల ఒక స్మెల్ ఖచ్చితంగా అయిపోయేది. అది అట్లాంటి సాంగ్ అది ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎనర్జీ ఉంటుంది, జోష్ ఉంటుంది, డాన్సర్స్ ఉంటారు, క్రూ అదొక అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక సాంగ్ లో డాన్స్ చేస్తూ ఎనర్జీగా ఎంటర్టైన్ చేస్తూ ఉండే సాంగ్ అనమాట. అది మేము మిస్ అయ్యాం, దాన్ని ఇంకో విధంగా తీసాం అంటే కంటెంట్ కోసం తీసాం. ఇంకంతే కంటెంట్ని క్యారీ ఆన్ చేసే విధంగా ఇంకో ఆల్టర్నేటివ్ చూసి ప్రొడ్యూసర్ని ఇంకా ఆయన ఒక మాట కూడా అనుకుని మళ్ళీ రీషూట్కి ఓకే అన్నారు, దానికి తగ్గట్టుగా ఆల్టర్నేటివ్ వెళ్ళాం. ఓకే సార్, అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే మిమ్మల్ని ఒకటి అడగాలనిపిస్తుంది అందరినీ టీం అందరినీ, ఇంతకు రాజా హరిశ్చంద్ర లేడీస్ హాస్టల్లో ఇంతకు ఏముంటుంది, ఏముండబోతుంది? అంటే లేడీసా జెంట్సా? ఓకే, హాస్టల్లో ఒక రియల్గా హాస్టల్లో ఏం జరుగుతాయి అయ్యో జరుగుతాయి అంతే, ఇంకా ఏముందో. రియల్లీ అంటే లేడీస్ హాస్టల్లో? లేడీస్ హాస్టల్ ఏం జరుగుతాయి అది అబ్బాయిలకు తెలియదు కదా బాస్. అంటే నేను నేను ఎక్స్పీరియన్స్ నాకు కథ తెలుసు కదా. ఓకే, లేడీస్ హాస్టల్లో అది ఏం చేస్తారు అల్లర్లు అందరూ కూర్చొని స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది తప్ప అది లైక్ కథ అక్కడ తిరుగుతుంది. ఓకే, రాజారవీంద్ర ప్రసాద్ అనే హాస్టల్లో కథ తిరుగుతుంది అంతే. అంటే కాదు సార్, ఇక్కడ కొత్త పాయింట్ రైజ్ చేశారు అంటే లేడీస్ హాస్టల్లో ఎలా ఉంటారో వాళ్ళు అని చెప్పేసి. ఏం జరిగింది ఏం చేశారు అని అడిగేస్తున్నారు. అదే కదా సార్ యాంకర్ల స్పెషాలిటీ, మేము మీ దగ్గర నుంచి రావటం ఇక అడిగేస్తారు. ఆయన ఊరుకోరు, ఆయన ఇక్కడ నవ్వుతూ ఉంటారు కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఎందుకు రివీల్ చేసేవారు. సో ఇంతకు సస్పెన్స్ థ్రిల్లర్ అన్నారు, ఆ ట్రైలర్ చూస్తుంటే హరిశ్చంద్ర అదే రాజా హరిశ్చంద్ర లేడీస్ హాస్టల్లోంచి ఎవరో కనిపించారు మాకు, మేము కూడా గజగజ వణికాము కొంచెం భయపెట్టారు. ఏంటి సార్ ఇది హర్రరా? హర్రర్ కాదండి, యాక్చువల్గా మీరు మూవీ చూసినాక చెప్తే బాగుంటుంది. ఇది చెప్పడం కన్నా మీరు బిగ్ స్క్రీన్ మీద ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయండి. దయ్యాన్ని చూపిస్తారు కానీ దయ్యం కాదు అది చెప్పను. అది చెప్తే ఏమవుతుందంటే సినిమా గ్రిప్పింగ్ మిస్ అయిపోతుంది, అందుకే గ్రిప్పింగ్ చెప్పకూడదని అవుతుంది. అందుకే మేము సినిమాలో అవుట్పుట్ గురించి మాట్లాడుతున్నాం, స్టోరీ గురించి మాట్లాడుతున్నాం, మిగిలిన క్యారెక్టరైజేషన్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ స్టోరీ లైన్ ఏదైతే టచ్ చేస్తుందో ఆ పాయింట్స్ గురించి ఎక్కడ మాట్లాడాలి. బికాజ్ చాలామంది చెప్పుకోవచ్చు కానీ ఈ సబ్జెక్ట్ చెప్పకుండా మీకు థియేటర్కి వచ్చారనుకోండి ఆ మజా ఎంజాయ్ చేస్తారు, ఆ మజా మిస్ అవ్వద్దు. సార్ మీరు ముగ్గురు మాత్రం బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు సార్, నేను ఇంతగా ట్రై చేస్తున్నా కానీ ఒక్క చిన్న పాయింట్ కూడా రానికోకుండా చేస్తున్నారు. రియల్లీ అంటే నాకు నచ్చిన పాయింట్ మీ దగ్గర నుంచి మాత్రం ఒకటి వచ్చింది, అర్థమైపోయింది అక్కడ. ఇంకొక పాయింట్, మీరు ఇప్పటిదాకా టచ్ అని టచ్ చేసి రాజారవిచంద్ర ప్రసాద్ హాస్టల్ అని ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వెళ్ళి ప్రతి ఎవరు అడగలేదు, మీరు అడిగారు కరెక్ట్ గుర్తుంచుకున్నారు. ట్రైలర్ పాయింట్ బిట్ టు బిట్ మొత్తం చూసారు అంటే ట్రైలర్ మొత్తంలో ఆయనకి ఇంట్రెస్టింగ్ అనిపించింది అమ్మాయిలు. సో అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు హాస్టల్లో, అది ఆయన ట్రైలర్ మీద సినిమా మీద కాన్సన్ట్రేషన్ కంటే అమ్మాయిల మీద ఎక్కువ ఉంది. అప్పటి వరకు వ్యూవర్స్ కి ఏదో నా మీద చిన్న ప్రాస్పెక్ట్ అనేది వేరేలా ఉంది, మీరు ఇంకా వేరేలా మీరే డైవర్ట్ చేశారు. యాక్చువల్లీ మేము చాలా సైలెంట్ గా ఉన్నాం, మీరే తీసుకొచ్చి నేను ఇది చూసానని మీరు మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసుకున్నారు. అది కదండి అబ్జర్వ్ చేయడంలో తప్పేముంది, అబ్బాయిలా నాకు అబ్జర్వ్ చేస్తారు అంతే. ఓకే సార్, మ్యూజిక్ అనేది చాలా బాగా వచ్చింది అండ్ సెల్ఫీ పిల్ల అనేది సాంగ్ కానీ అండ్ బంగారు అని ఇంకో సాంగ్ కానీ బెజవాడు కాదు సార్, ఇందులోనే చూశాను ఒకటి రసగుల్లా సాంగ్ కానీ ఆ స్వీట్ పేరు అంటే కొంపదీసి బెంగాలీ నుంచి వచ్చారా ఏంటి? అంటే రసగుల్లా బెంగాల్లో ఫేమస్ కదా, అంటే తింటారండి అంటే అంకిత గారు అలా ఉన్నారు కదా అందుకోసం అలా అన్నారేమో. నేను బెంగళూరు నుంచి వచ్చానండి. సో శ్రీమురళి గారు, సో మ్యూజిక్ అనేది కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ మీరు ఆ సాంగ్ గురించి ఇంత పర్టికులర్గా మీరు ఇంత బాధపడుతున్నారంటే ఆ మ్యూజిక్ కానీ, సో అది ఎంత బాగా ఇచ్చారో మాకు అర్థమైపోయింది, మేము కూడా విన్నాము. సో దాని గురించి మెయిన్ స్ట్రెంగ్త్ ఈ మూవీకి మ్యూజిక్ ఏనండి.
మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది ఇది మ్యూజిక్. అండ్ మ్యూజిక్ రిలీజ్ అయిన ఆడియో లాంచ్ అయిన తర్వాత చాలామందికి నచ్చింది అండ్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ వచ్చింది. నేను ఇంకా పొద్దున్న లేవని కూడా లేవలేదు, అప్పుడే నాకు కాల్ సెల్ఫీ పిల్ల అంటే నాకు అంత నాకే అంటే నేను విన్నాను ఇవన్నీ సాంగ్స్ నాకు నచ్చాయి పర్సనలీ. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి సెల్ఫీ పిల్ల అంటే ఎవరికి అర్థమవుతుంది వాట్ అంటే, ఆడియో రిలీజ్ అయింది కదా సెల్ఫీ పిల్ల సాంగ్ చాలా బాగుంది దెన్ ఓ వావ్ అనుకున్నాను. నాకు తెలిసి ఒక మూవీకి ఫస్ట్ ప్లస్ ఏదైనా ఉందంటే అది మ్యూజిక్ అండి. మ్యూజిక్ హిట్ అయితే ఒక 50% ఆఫ్ ద మూవీ పాస్ అయినట్టే. అండ్ మా శ్రీమురళి గారు అది ఫుల్ఫిల్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆడియోకి వచ్చిన రెస్పాన్స్ అయితే హ్యూజ్ రెస్పాన్స్ అండి. సో శ్రీమురళి గారి దగ్గర నుంచి మీరు కావాల్సిందంతా రాబట్టారు అనమాట సార్. సాంగ్స్ వింటుంటేనే అర్థమైపోతుంది. ఇంతకు ఎన్ని రోజులు కష్టపడ్డారండి సార్? వద్దులేండి ఫీల్ అవుతాడు చాలా రోజులు కష్టపడ్డా. కానీ మంచి అవుట్పుట్ రావాలంటే టైం తీసుకున్నా మంచి అవుట్పుట్ అనేది. కానీ పాపం ప్రొడ్యూసర్ మాత్రం నాకు ఉన్న పేషెన్స్ ఆయనకి సరిపోలేదు. పేషెన్సీతో మమ్మల్ని ఇంత పేషెన్సీగా కూర్చోబెట్టద్దు సాంగ్ అనే వాళ్ళు. అదే అంటే కొన్ని సందర్భాల్లో ఆయన అర్థం చేసుకున్నారు కానీ కొన్ని సిచ్యువేషన్స్ మాకు అలా లేవు. అంత అంటే చిన్న నిర్మాతకి తట్టుకోవటం ఇంత జర్నీ అనేది మామూలు విషయం కాదు. మీరు చూడొచ్చు ముందరేదో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను సోషల్ మీడియాలో ఎక్కువ ఉన్నాను. ఫస్ట్ నుంచి సోషల్ మీడియాలో బాగా ఉన్నాం యాక్టివ్గా. ఆ సోషల్ మీడియాకు వచ్చిన ఆడియన్స్ మొన్న ఒక టీవీ ఛానల్లో నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా ఫోన్ కాల్స్ ఫస్ట్ నాకు వచ్చాయి. నేను షాక్ అయ్యాను అట్లా హీరోయిన్ ఉంది హీరో ఉన్నారు అలా. అప్పుడు చెప్తున్నది ఏంటంటే సోషల్ మీడియా మేము ఫాలో అవుతున్నాం సార్ అనేసరికి చాలా హ్యాపీ ఫీల్ అండి. ఓ మన 1.5 ఇయర్ జర్నీలో సోషల్ మీడియా ఎంత బూస్ట్ అప్ ఇచ్చిందంటే ఒక చిన్న సినిమాకి చాలా ప్లస్ పాయింట్ ఇది. అంతేగాని ఇప్పుడు మనం ఇలా వెళ్ళి పెట్టి ఖర్చు పెట్టి బయట పెడుతున్న పబ్లిసిటీ అది మన వల్ల కాదండి. ఇప్పుడు జనరేషన్ మొత్తం అంతా సోషల్ మీడియాలోనే కూర్చుంటుంది. యూత్ అయితే సోషల్ మీడియా అండి. ఇప్పుడు జనరేషన్ ఇతను కాదు, ఇప్పుడు జనరేషన్ అంటే నేను నా ఫ్రెండ్స్ మా శివ సార్ అంతా యూట్యూబ్ లో సోషల్ మీడియా అదే మీరు కూడా ఇతను ఇప్పుడు జనరేషన్ లో కారణం. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఈ తరం జనరేషన్ వాళ్ళకి అదే ఈ తరం వాళ్ళమే మేము. సారీ ఎడిటింగ్ లో కట్ చేసేయండి. అంటే ఇంతకు రామకృష్ణ గారు ఇప్పుడు మీది పాత జనరేషన్ సో ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా ఇక్కడ కూడా ఆడేసుకుంటున్నారు. ఓకే సార్, మెయిన్గా ఈ మూవీ దానికి వస్తే ఎక్కువగా ఝాన్సీ గారు కానీ సాయి గారు కానీ ఎక్కువగా ప్యాడింగ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. రామ్ జగన్ గారు, యోన్ గారు, ఎస్. సో వాళ్ళతో మీరు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు అండ్ మీ డెబ్యూ మూవీ. సో మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఎదుటి వాళ్ళు బాగా చేస్తే మనం బాగా చేస్తామండి. వాళ్ళు కోఆపరేషన్ నాకు ఎంత చాలా హెల్ప్ అయింది సీన్స్లో. సాయి గారితో రామ్ జగన్ గారితో నా కాంబినేషన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. జీవా గారితో వాళ్ళు ఏంటంటే మనం స్ట్రెస్గా ఫీల్ అయితే లేదు నాన్న అలా కాదు మీకే మీకు ఎలా వచ్చో ముందు అండ్ శివ సారు మీకు ఎలా వచ్చిందో అలా చేయమన్నారు. తర్వాత మనం బాగా చేయకపోతే అప్పుడు సార్ చెప్పేవారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కూడా ఒక మెట్టు అనమాట. కొంతవరకు చాలా బాగా హెల్ప్ చేశారండి. సో అంకిత్ గారు, మీరు ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు అండ్ మీకు స్క్రీన్ ముందు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది, ఎంతోమందిని కూడా చూసే ఉంటారు అంటే ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ని, కాకపోతే మళ్ళీ వీళ్ళతో యాక్ట్ చేస్తున్నట్టు ఇప్పుడు హౌ యువర్ ఫీలింగ్? యాక్చువల్లీ నాకు చాలా బాగా అనిపించింది. నేను ఎక్కువ ఆవిడ ప్రభావతి గారితో నేను ఎక్కువ కాంబినేషన్ ఉంది అండ్ ఆవిడతో చాలా టైం స్పెండ్ చేయడానికి నాకు ఉండింది ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ. నేను రామ్ జగన్ గారితో ఇంతకు ముందు వర్క్ చేశాను బట్ నాకు ఎప్పుడు ర్యాప్ ఏర్పడలేదు, ఆయనతో నేను ఎక్కువ ఫ్రీగా మాట్లాడలేదు. ఈ మూవీకి వచ్చేసరికి ఆ కమ్యూనికేషన్ అనేది కుదిరింది యాక్చువల్లీ. సో ఒక మంచి ర్యాప్, ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడింది సార్. చాలా ఐ మీన్ చాలా జోవియల్గా ఉంటుంది. నాకు అది తెలియదు యాక్చువల్లీ, నేను ఈ సెట్స్లోనే చూశాను ఆయన స్పాంటనిటీ కానీ ఆయన జోక్స్ కానీ ఈ సెట్స్లోనే నేను ఎంజాయ్ చేశాను. అండ్ జీవా గారితో వర్క్ చేయడం అసలు అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఝాన్సీ గారితో అన్ఫార్చునేట్లీ నాకు సీన్ లేదు, సో నేను ఆవిడతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేదు. ఆవిడ సీన్ వచ్చేటప్పుడు మేమంతా మోనట దగ్గర కూర్చొని చూసేవారు అంటే వాళ్ళ దగ్గర మనం ఏమైనా నేర్చుకోవచ్చామని. ఓకే, అది మాత్రం వన్ ఆఫ్ ది గ్రేట్ ఎక్స్పీరియన్స్. సూపర్ సూపర్ సార్, ఇంకా మీ వంతు సార్. సో ఇంతమంది ఆర్టిస్టులతో మీరు చేయించారు, సో యాజ్ ఎ డైరెక్టర్గా హౌ యు ఆర్ ఫీలింగ్? ఆయన పర్ఫెక్ట్గా చెప్తారు, లేదండి సిచ్యువేషన్
నా దగ్గర ఆయన మనోడు అన్నట్టు పర్ఫెక్ట్గా చెప్పడం అంటే నా దగ్గర అంత లేదండి. నేను రాయటం అయితే రాస్తాను, మీరు ఒక కంటెంట్ ఇచ్చి కొంచెం టైం వదిలితే మాత్రం ఖచ్చితంగా నా ధైర్యం అదే నా బలం అదే. కానీ అది వెంటనే స్పాంటనిటీగా మీరు అడిగారనుకోండి అబ్బాయి సరిగ్గా రావు నా దగ్గర నుంచి సమాధానం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్రాబ్యాక్ ఉంటుంది, దాన్ని మైనస్ అనుకోవడం కంటే దాన్ని నిదానంగా పాజిటివ్ చేసుకోవడం బెటర్. ఝాన్సీ గారు, జీవ గారు, రామ్ జగన్ గారు, కుమార్ సాయి గారు, ప్రభావత్ గారు అందరూ చాలా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్కి రెగ్యులర్గా చేసే క్యారెక్టర్స్కి డిఫరెంట్గా ప్రయోగం చేసాం. ఇందులో ఈ ఫోర్ క్యారెక్టర్స్ ఝాన్సీ గారు, ఇంకా జీవ గారు, సాయి గారు, ప్రభావత్ గారు, సారీ రామ్ జగన్ గారు, ఈ ఫోర్ అనేది ఫోర్ పిల్లర్స్ లాంటివి ఈ మూవీలో. ఒక్కొక్కరు ఒక్కొక్క షేడ్ ఉంటుంది మూవీలో, ఇలా నలుగురు మధ్యలో వీళ్ళిద్దరు ఉంటారు అన్నమాట అలాంటి క్యారెక్టర్. ఓకే, మీరు చిన్నప్పుడు ఉదాహరణలు ఎందుకులేండి, ఆ సబ్జెక్ట్ అలా తీసుకెళ్తుంది మనకి కంటెంట్ చాలా డిఫరెంట్ ట్రావెలింగ్ అండి. వాళ్ళు కూడా ఇప్పుడు దాకా చైన్ క్యారెక్టర్ మాకు దొరికింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా రామ్ జగన్ గారు, ఝాన్సీ మేడం అయితే సెట్లో వర్క్ చేసినప్పుడు ఆవిడ హోమ్ మినిస్టర్ క్యారెక్టర్, ఓకే, ఆవిడ ఒక పొలిటీషియన్గా చేశారనమాట. ఆవిడ జగన్ గారు, ఈయన జగన్ గారు వచ్చి పోలీస్ ఆఫీసర్, సీరియస్ పోలీస్ ఆఫీసర్. ఇద్దరి మధ్య సీరియస్గా నడుస్తుంటుంది, షార్ట్ అయిపోగానే జోకులు పడతా ఉంటాయి. అది అంటే మేడం ఒక సీన్లో అన్నారు మేడం, ఏంటి హోమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చేసి డైరెక్ట్ పోడియం ఎక్కేస్తావా సెల్యూట్ చేయవాలని మేడం అంటుంటే మేము అందరం నవ్వుకోలేక. అసలు అంటే వాళ్ళిద్దరు బిఫోర్ నుంచి కెరీర్ స్టార్టింగ్ అప్పటి నుంచి వాళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళు, కలిసి వర్క్ చేసిన వాళ్ళు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక అవకాశం మళ్ళీ మా మూవీ ద్వారా కలవటం జరిగింది ఆ మూవీ సెట్స్లో. అది బాగా రీకలెక్ట్ అయింది, అది హ్యాపీ నాకు కూడా భలే భలే పడింది, మంచి కాంబినేషన్ పడింది. ఇద్దరు అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చేస్తే దాన్ని ఇంకా పోటా పోటీగా ఉంటుంది. అక్కడ క్యారెక్టరైజేషన్స్ కూడా అలా నడుస్తాయి అనమాట, పోటా పోటీగా ఉంటాయి. అలా వేరియేషన్స్ బాగా ఇచ్చారు వాళ్ళు కూడా, అది మనం చూసినప్పుడు తెలుస్తుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉపయోగపడింది సినిమాకి. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఈరోజు అవుట్పుట్లో ఎవరు చూసినా కూడా ఫస్ట్ చూసేటప్పుడు హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు అనే పాయింట్తో మమ్మల్ని చాలా కొంచెం దూరం పెట్టడం, అది వాళ్ళు ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కానీ చూసిన తర్వాత ఈ కథ నిలబడాలంటే హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు అయితేనే బెటర్, కథ కరెక్ట్గా నిలబడుతుంది. మిగిలిన వాళ్ళు ప్యాడింగ్, వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఆ ఎక్స్పీరియన్స్ తోడవడంతో సినిమా ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు. దీన్ని అవుట్పుట్ డిఓపి నేను ఏదైతే అనుకుని రాసుకున్నా దాన్ని ఆయన కంటితో చూడాలి, అది ఆ కెమెరాతో చూపించాలి. ఆయన అది చూపించారు, దాన్ని ఇంకో లెవెల్ తీసుకెళ్ళారు. సినిమా ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మీకు అలా తీసుకెళ్ళిపోతుంది. అది దీంట్లో ఒక థీమ్ మ్యూజిక్కే ఉంటుంది, అది మీకు సినిమా అంతా ఒక టైప్ ఆఫ్ మూడ్ని క్రియేట్ చేస్తుంది. మీరు థియేటర్ బయటకు వచ్చినప్పుడు ఒక మూడ్ అంతా హ్యాంగ్ అయిపోయి ఉంటుంది, మీరు ఆ ట్రాన్స్లో ఉంటారు ఖచ్చితంగా. ఇది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. చాలా మంది అంటే నాతో పాటు పర్చేసిన ఇండస్ట్రీలో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్లు కూడా ఒక హ్యాంగ్ ఓవర్ మూవీ. ఆ హ్యాంగ్ ఓవర్ అంటే మీకు ఇంటికి వెళ్ళినప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఆ ట్రాన్స్లోంచి బయటికి రావడానికి టైం పడుతుంది, అరే మూవీ కొందరికి 2 డేస్ పట్టింది, కొందరికి 1 డే పట్టింది. కానీ అది ఆ ట్రాన్స్ అనేది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత ట్రాన్స్ ఉందా అంటే సినిమా ఆర్ఆర్ అలా తీసుకెళ్ళిపోయింది. సార్ నార్మల్గా ఏంటంటే ఉందా లేదా అనే ఈ టైటిల్ మీరు పెట్టినప్పటి నుంచి అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎక్కువగా మీరు అన్నట్టు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ఎక్కువ ఉన్నారు. అండ్ దీని గురించి అంటే మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఏంటంటే ఎక్కువగా ట్రోల్స్ రావడం కానీ నార్మల్గా మీరు అన్నట్టు డబుల్ మీనింగ్స్ కానీ ఇట్లాంటివన్నీ వచ్చేసాయి. సో మీలాంటివి బయట విన్నప్పుడు మీకు సో ఈ మూవీ టైటిల్ మార్చాలనే ఆలోచన కానీ ఇట్లాంటివి ఏమన్నా వచ్చిందా? ఉందా లేదా యాక్చువల్గా మీరు అన్నట్టు విన్నారు, కానీ ఈ సినిమాకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక్క స్మోకింగ్ స్టిక్కర్ లేదు సినిమాలో, ఒక్క డ్రింకింగ్ స్టిక్కర్ లేదు. దాన్ని బట్టి మీరు దానికి వాల్యూ ఇస్తారా ఈ సినిమా టైటిల్ ఇంత పర్ఫెక్ట్గా సినిమాని ఇంత జాగ్రత్తగా మంచిగా తీయచ్చు అనేది మీరు సినిమా చూసినాక మీరే చెప్తారు. వాటివి అవి వస్తుంటాయి, వాటిని మనం పట్టించుకోవటం ఇంపార్టెంట్ కాదు, మనం చేయాల్సిన పని మనం కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ మారుతాయి. సో అంకిత, ఈ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్స్లో కానీ సోషల్ ట్రోల్స్ కానీ ఇవన్నీ బాగా చూసే ఉంటారు, అలాంటివి చూసినప్పుడు విన్నప్పుడు మీకు ఏమనిపించింది? నేను చూడండి, నేను చూడండి. యాక్చువల్లీ నేను సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ఎక్కువ ఉండను, చూడను, అండ్ చెప్పినా కూడా నాకు చూడాలనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంథింగ్ ఈస్ గుడ్, ఏదైనా బాగుంది అంటే ఎస్ నేను అప్పుడు ఓపెన్ చేసి నేను చూస్తాను. సార్ నాకు లింక్స్ పంపిస్తూ ఉంటారు, అప్పుడు ఇంటర్వ్యూస్ కానీ అవన్నీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను. అవి చూడలేదు, వినలేదు. సో అమ్మాయిలంటే వాళ్ళు చూడలేదు పర్లేదు అన్నీ నార్మల్గా వదిలేస్తాము, బట్ అబ్బాయిలు మాత్రం చూడకోకుండా అస్సలు ఉండరు.
ఇలాంటి విషయాల్లో మాత్రం పక్కా చూస్తారు, వింటారు, ఏం జరుగుతుందా అని చెప్పేసి సార్ కూడా తీస్తారు. ఇలాంటివి నేనే చాలా విషయాలు సార్తో కూడా చెప్పాను, సార్ ఇలా ఇలా వస్తున్నాయి సార్ ట్రాల్స్ కంట్రవర్సీగా వస్తున్నాయి. సార్ ఏమంటలేదు, నాకైతే ఫస్ట్ ఉందా లేదా అంటే మీకు చెప్పినట్టు, ఇంతకుముందు చెప్పినట్టు యాప్ టైటిల్ అండి. అది ఎవరో కాంట్రవర్సీగా అవుతుందంటే మేము ఎందుకు తీసేస్తాం చెప్పండి, థీమ్ కదా. ఒక యాప్ టైటిల్ మేము ఫస్ట్ అనుకున్నాం, బలంగా అనుకున్నాం కాబట్టి ఎన్ని వచ్చినా కానివ్వండి మేము అదే ఉంచుతాం. మీరు అన్నట్టు పాతకాలం టైప్లో అంటే తెలుగు సాహిత్యంలోకి వెళితే సో ఉందా లేదా అనేది పర్ఫెక్ట్ మీనింగ్ అనేది దాని త్రూ పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ప్రెసెంట్ ఇప్పుడు జనరేషన్ అలా లేదు కదా సార్. అదే జనరేషన్ కావాల్సిన మజా నేను అందుకే థియేటర్లోకి వస్తే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఎంజాయ్మెంట్. టైటిల్ ఏంటంటే క్యాచీగా అనే ఒక వర్డ్ కమర్షియల్గా చూస్తాం, ప్రొడ్యూసర్ రూపం రావాలని క్యాచీ కోసం చూసాం కాబట్టి ఇది లాస్ట్లో పెట్టాం ఈ వర్డ్ని. మొత్తం 10 పేర్లు రాసుకున్నాం, లాస్ట్ పేరు ఓకే అని సెన్సార్ బోర్డు అది సారీ మన ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ప్రతి టైటిల్ చెప్పడం ఉంది 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 లాస్ట్కి ఉందా లేదా అనగానే మేడం కూడా అక్కడ ఉన్నారు రిజిస్ట్రేషన్ ఆవిడ చూసి సడన్గా చూసారంటే అంటే టైటిల్ ఉందా లేదా అంటే ఈ టైటిల్ ఉందా లేదా అని అనుకుంటున్నారా? ఏముంది లేదా అని అడుగుతున్నారు, ఏ టైటిల్ అడుగుతున్నారు అంటే లేదు మేడం టైటిలే ఉందా లేదా అనేసరికి భలే ఉంది సార్ అన్నారు దెబ్బకి. ఓకే ఫస్ట్ అంటే రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళు రోజు వింటారు, 10 రకాల పేర్లు వింటారు, చాలా వస్తుంటారు వాళ్ళకి, వందల్లో వేలల్లో ఉంటాయి ఈ పేరు గుర్తుండిపోయింది వాళ్ళకి. మేము ఇప్పటికీ ఎప్పుడు వెళ్ళినా సరే ఛాంబర్లో ఉందా లేదా అది మాకు క్యాచింగ్. ఇమీడియట్ మా పిఆర్ ఫోన్ చేసి టైటిల్ ఉందా లేదా అనౌన్స్మెంట్ చేస్తున్నాను అనేసరికి సార్ టైటిల్ ఏంటి సార్ ఉందా లేదా అనగానే మీడియా కూడా అలర్ట్ అయిపోయింది, అరే ఉందా లేదా భలే ఉందా బా అసలు టైటిల్ బా అంటే అది దొరకడం కూడా అదృష్టం ఉండాలండి. అది కష్టపడే మనం కష్టపడితే ప్రతిదీ మనకి దగ్గర అవుతుంది అంటుంది ఈ సినిమా టైటిల్ అనే కాదు ప్రతిదీ సినిమాకి జరిగిన ప్రతిదీ చివరి థియేటర్ పడే ఒక ప్రతి మూమెంట్ వరకు కష్టపడండి మనకి దాని ప్రతిఫలం ఆటోమేటిక్గా దొరుకుతుంది ఇది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తాం మేము కూడా. సో అంకిత సో మీ ఫేవరెట్ హీరో ఎవరితో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎగ్గిరిగా అంతే వస్తారు? నాకు ఇట్లా పర్టికులర్గా ఒకరని లేదు పర్టికులర్గా, ఎందుకంటే పర్టికులర్గా ఒకటే కాదు లేదు ఎందుకనేది కూడా నేను రీజన్ చెప్తా, వ్యాలిడ్ రీజన్ చెప్తా. ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్టైల్ ఉందండి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క యూనిక్నెస్ ఉంది. నాకు ఎన్టీఆర్ గారిలో డైలాగ్ డెలివరీ ఆ మాడ్యులేషన్ నచ్చుతుంది, అండ్ అల్లు అర్జున్లో డాన్స్ స్టైల్ నచ్చుతుంది నాకు, ప్రభాస్లో ఆ హైట్ ఆ ఫిజిక్ నచ్చుతుంది. సో హూమ్ కెన్ యూ సెలెక్ట్ అంటే చాలామంది ఉన్నారు ఎవరికి వాళ్ళకే ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది, మహేష్ బాబు గారు కానీ అట్లా చాలామంది ఉన్నారు. సో ఒక బిగ్ స్టార్తో ఆపర్చునిటీ రావడం అనేది ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ అనేది. ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ ఆల్ ద స్టార్స్ ఇన్ ద తెలుగు. సో ముగ్గురు హీరోల్ని ఒకటేసారి పెట్టేసి మీరు ఒక్కరు హీరోయిన్ లాగా యాక్ట్ చేయాలనుకుంటున్నారు అంతే కదా అర్థమైపోయింది. సో ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, ముగ్గురు మీరు మహేష్ బాబు గారిని తీసుకెళ్ళి ఇన్వాల్వ్ చేయలేదు అవునా? మాకు ఇక్కడ రికార్డ్ అయిపోయింది. ఓకే సార్ మీరు ఏ హీరోని డైరెక్ట్ చేయాలని ఉంది, ఏ హీరోని డైరెక్ట్ చేయాలని ఉంది స్టార్ హీరోస్లలో? అట్లా అంటే అందరితో అందరిది బాగుంటుంది అండి, అలా ఏం లేదు కానీ నాకు కథ డిస్టర్బ్ చేయకుండా ఉండే ఏ హీరో అయినా హీరోనే నాకు, అంతే. నాకు కథ డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే నా కథలో ఎప్పుడు హీరోనే కథ, హీరోనే కథ చెప్పండి. రామకృష్ణ అయినా పెద్ద స్టార్ అయినా సరే నాకు ఒకటే అని చెప్పండి సార్. అవి మనం చెప్పే పొజిషన్ లేమండి, ఎప్పుడు కథ మాట్లాడాలి. కథ యాక్చువల్గా కథ తెప్పించుకోవాలి, ఈ సినిమా కూడా అదే జరిగింది. కథ తెప్పించుకుంది, తనకు ఏది కావాలో వాళ్ళందరినీ రప్పించుకుంది. ఈవెన్ మీడియా కూడా ఏ టైంలో ఏ ట్రైలర్ ఎప్పుడు లాంచ్ అవ్వాలి అది అందరం ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్లానింగ్లో కూడా ఎన్నో హడ్డిల్స్ వస్తుంటాయి, కానీ దాన్ని ఓవర్కమ్ చేసి థియేటర్ దాకా రావటం అనేది మామూలు విషయం కాదు, నాట్ ఏ ఇష్యూ. పెన్ రాయటం అంటారండి, మరి అందరూ ఫీల్ అవుతారు లేదో తెలియదు కానీ నేను పెన్ పెట్టి రాసేటప్పుడు ఫస్ట్ సరస్వతిదేవిని తలుచుకుంటాను. కథ నిజంగా నాకు తెలియసరికి రాదండి, చాలా మంది మంచి డైరెక్టర్ రైటర్ అనుకుంటారు, ఇది ఓపెన్గా చెప్తున్నాను. నిజంగా నేను రాసేటప్పుడు మాత్రం సరస్వతిదేవిని తలుచుకుంటాను, తలుచుకున్నప్పుడు ఆవిడని కూర్చోబెట్టి చక్కగా ఇలా రాయి అని ఆ పెన్ను కదులుతుంది, పెన్ను చెప్పిన కథ ఆటోమేటిక్గా నాకు మైండ్ నుంచి బయటకు వస్తుంది. నా మైండ్ ఈ రెండు సింక్ అవి అవుట్పుట్ వచ్చిన రోజు నేను బయటికి అప్పుడు ఫైనల్ స్క్రిప్ట్ తెస్తాను, అప్పుడు దాకా నేను బయటికి తీ అంటే ఆ కథ నాకు ఇష్టం. సార్ ఏంటంటే లాస్ట్ క్వశ్చన్, అండ్ నార్మల్గా ట్రైలర్లో చూసినప్పుడు
లేడీస్ హాస్టల్లో నార్మల్గా సూసైడ్ జరిగిందని చెప్పేసి, అదేది ముస్లిం అమ్మాయి హిందూలాగా సంథింగ్ ఒక అంటే రెడీ అయిపోయి అలా చనిపోయారని చెప్పేసి అని అన్నారు. అది సస్పెన్స్ టైప్ ఆఫ్ అనేది ఒకటి మీరు తెరదీశారు. ఒక హిందూ అమ్మాయి ముస్లిం అమ్మాయి సారీ ఒక ముస్లిం అమ్మాయి హిందూ అమ్మాయిలా తయారయ్యి చనిపోయింది. అది కాకుండా ఓంకారం నాదం అనేది కూడా సృష్టి ప్రారంభమైనది ఓంకారంతో. యా స్పెషల్గా స్పెసిఫిక్గా తీసుకోవడానికి రీజన్ సార్, ఇన్ని ఇన్వాల్వ్ చేశారు కదా. రీజన్ కాదండి, ఇవి కాన్సెప్ట్లో ఒక పార్ట్ అనమాట. అవి అదే ఇప్పుడు చాలామంది ఉంటారండి సోషల్ సైన్స్కి శాస్త్రానికి మూడు ఉంది, అలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ మనం అంటే చిన్నవి కదలండి అవి చాలా పెద్దవి, మనం అంత వాటి గురించి మనం చర్చించలేము బికాస్ దానికి చాలా నాలెడ్జ్ కావాలి, అది ఒక రోజుతో అయిపోయేది కాదు. అలాంటి కొన్ని నాకు ఏదైతే నా లైఫ్లో పెద్దవాళ్ళు చెప్పినవి ఆ పాయింట్స్ నేను క్లబ్ చేసుకుంటూ కథని మౌల్డ్ చేసుకుంటూ చూపించాను. ఈ మూవీ గురించి ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? December 15th ఉందా లేదా రిలీజ్ అవుతుంది సౌండ్ కిల్స్ వితౌట్ ప్రూఫ్, ఖచ్చితంగా మీకు ఎంజాయ్ చేస్తారు. బిగ్ స్క్రీన్స్లో చూడండి, మంచి సౌండ్ సిస్టమ్ థియేటర్లో చూడండి, ఆ సౌండ్ మీకు ఎంజాయ్ చేస్తుంది. సంకిత మీరేమంటారు? అందరి హార్డ్ వర్క్ యాక్చువల్లీ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాము. కరెక్ట్గా చెప్పాలంటే మా టీం మొత్తానికి ఇది ఒక డెబ్యూ ఫిలిం, డైరెక్టర్ గారికి కానీ ప్రొడ్యూసర్ గారు కానీ నాకు కానీ రామకృష్ణ కానీ, సో అందరూ ఒక మంచి హోప్స్తో ఉన్నాము. ఈ మూవీ మా అందరికీ ఒక మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము అండ్ ఒక ఒక రికగ్నైజేషన్ రావాలి అందరికీ అని అన్ని అందరూ చాలా హోప్స్తో ఉన్నాము. సో ఫైనల్లీ December 15th రిలీజ్ అవుతుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళండి, చూడండి, ప్లీజ్ డూ సపోర్ట్ అస్. ఇప్పటి వరకు మీ సపోర్ట్ని మాకు ఇచ్చారు అండ్ ఈ ఒక్కసారికి కూడా చేయండి, ఇంకా ముందు ముందు కూడా చేయండి అని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. అండ్ రామకృష్ణ గారు, ఫస్ట్లీ థ్యాంక్ యూ ఆడియన్స్. ఆడియన్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి, ఎందుకంటే ట్రైలర్కి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ హ్యూజ్ రెస్పాన్స్, ఒక చిన్న సినిమాకి రావాల్సిన రెస్పాన్స్ కాదు, అది ఒక పెద్ద సినిమాకి వచ్చిన రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ గైస్. అండ్ December 15th వీఆర్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ నీడ్ మోర్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇప్పటి వరకు చూసాం కదా, సో ఉందా లేదా మూవీ గురించి కొన్ని కొన్ని చిన్న చిన్న సంఘటనలు కానీ లేకపోతే ట్రైలర్ గురించి కానీ అండ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో వస్తున్న ట్రోల్స్ అన్నీ వింటూ ఉన్నాము, చూస్తున్నాము. అండ్ ఇంతకు ఉందా లేదా మూవీలో ఇంతకు ఏముండబోతుందా అనేది మాత్రం స్క్రీన్స్ మీద చూడాలని కూడా మూవీ టీం చెప్తున్నారు. సో మరి ఈ మూవీ టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో కలుద్దాం. దిస్ ఈస్ చాణక్య సైనింగ్ ఆఫ్ నౌ, బాయ్. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ socialpost.news సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, ఐఎమ్ ప్రియదర్శి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, నేను మీ సప్తగిరి, ప్లీజ్ డౌన్లోడ్ socialpost యాప్. హాయ్, ఐఎమ్ కశిష్ వోరా, ప్లీజ్ డౌన్లోడ్ socialpost యాప్.